భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలంలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఘర్షణ జరిగింది. గండుగలపల్లి గ్రామంలో పెట్రోల్ బంకులో పాత రేట్ల ప్రకారమే డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కస్టమర్లు ఫైర్ అయ్యారు. బంక్ నిర్వాహకులు మోసానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పనిచేసే యువకుడికి దేహశుద్ధి చేశారు కస్టమర్లు. ఇప్పుడు దాకా బోకరిచ్చిందండి పింటోడు మనిషిత్తం మనిషికి ఒక రకంగా మాట చెప్పిండు. ఇప్పుడు వాడు మీకు ఫోన్ చేసి ఏం చెప్పి 300 రూపాయలు కొట్టిండు అన్న అడగలే మీరు మున్సిపాల్ ఇక్కడ పెట్రోల్ లేదని మనం సత్వంగా కొట్టించుకోతాం.